हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन वीडियो चूपिंचबोये स्वीट वच्चेसी एंतो टेस्टीगा उंडी मृदुवैन रव्व लड्डू चेसि चूपिंचबोतुन्नानु। ई रव्व लड्डू टेस्ट अयिते चाला बागुंटुंदी, चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। एला प्रिपेर चेसुकोवालो वीडियोलो चूसेयंडी। स्टोव ऑन चेसुकोनी ओक स्टील बौल पेट्टुकोंडी। इप्पुडु अंदुलोकी 2 टेबल स्पून नेय्यिनि याड चेसुकोवाली। అందులోకి కాజుని యాడ్ చేసుకొని 1 మినిట్ ఈ నేతిలో వేయించుకోవాలి। చూడండి మనకి కాజు ఫ్రై అయిపోయాయి కదా। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు అదే నేతిలో 1 కప్ బొంబాయి రవ్వ, చాలా మంది సూజీ అంటారు కదా, ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని 1 మినిట్ వేయించుకోవాలి। చూడండి మనకి ఈ రవ్వ వేగిపోయింది। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। సేమ్ అదే కప్ తోటి 1 కప్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని 1 మినిట్ వేయించుకోవాలి। చూడండి మనకి కొబ్బరి కూడా వేగిపోయింది। ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు సేమ్ కప్ తోటి 1.5 కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మనకి షుగర్ పాకం రానవసరం లేదు, మనకి షుగర్ మొత్తం కరిగిపోతే సరిపోతుంది। ఈ షుగర్ ని బాగా కరిగించుకోవాలి। ఇప్పుడు ఈ షుగర్ లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మనం రవ్వ లడ్డు చేస్తున్నాం కాబట్టి నెయ్యి ఎక్కువగా యూస్ చేస్తే చాలా బాగుంటుంది, లడ్డులు కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి। చూడండి మనకి షుగర్ ఈ విధంగా కరిగించుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుమును అలాగే సూజీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనం ముందు వేయించుకున్న కాజుని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। మొత్తం అంతా కూడా ఇలా ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। హ్యాండ్స్ కి నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు వీటిని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి। మొత్తం అన్ని లడ్డూల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే। ఈ లడ్డూలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు ఒక లడ్డూ చూపిస్తాను చూడండి, చూసారు కదా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి, టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది। చూసారు కదండి ఎంతో సింపుల్ గా చాలా ఈజీ ప్రాసెస్ లో తక్కువ ఇంగ్రీడియన్స్ తో తక్కువ టైం లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ మృదువైన రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటాయి, ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను చేసిన ప్రాసెస్ లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।